Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ గాలి తీసేసిన మోడీ సర్కార్. ఏపీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. జగన్ ఇల్లు లబ్ధిదారులకు కన్నీళ్లు అనే కార్యక్రమాన్ని పవన్ స్వయంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పేరుతో భారీగా అవినీతి జరిగిందని, లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పవన్ ఆరోపణల మీద ఆరోపణలు కుప్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు ఇదే కార్యక్రమంగా తీసుకున్నారు. దీంతో చాలా చోట్ల జనసేన నేతలకు ఇళ్ల లబ్ధిదారులకు మధ్య పెద్ద గొడవలే అవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే జగనన్న ఇళ్ల నిర్మాణం బేష్ అంటూ కేంద్ర ప్రభుత్వం జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించింది. ఏపీలో జరుగుతున్న జగనన్న ఇల్లు నిర్మాణ కార్యక్రమాన్ని యావత్ దేశం ఒక రోల్ మోడల్గా తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు పిలిపించింది. కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ జగనన్న ఇళ్ల నిర్మాణాలను అభినందిస్తూ ఏపీ గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జయన్కు సందేశం పంపారు. పేదలందరికీ సొంతిళ్లు ఉండాలనే జగన్ సంకల్పం ప్రయత్నం ఎంతో అభినందనీయమని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలు ఏపీలో పర్యటించి ఇళ్ల నిర్మాణాల విధి విధానాలను పరిశీలించి అమలు చేయాలన్నట్లుగా మిగిలిన రాష్ట్రాలకు పిలిపించారు. అందరికీ ఇల్లు అనే పథకంలో జగన్ 31 లక్షల మందికి పట్టాలు పంచారు. అలాగే 21 లక్ష ఇళ్లకు నిర్మించేందుకు ప్లాన్ చేశారు. మొదటి దశలో మొదలైన 15 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ నిర్మాణాలకు దశల వారీగా ప్రభుత్వం 56,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంత భారీ ఎత్తున చేపట్టిన నిర్మాణాల్లో అక్కడక్కడా పొరపాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ పొరపాట్లనే పవన్ బాగా హైలైట్ చేస్తూ గోల చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ పొరపాట్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కాన్సెప్టును మాత్రమే పరిగణనలోకి తీసుకున్నది. అందుకనే ఇతర రాష్ట్రాలు కూడా ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని పిలిపించింది. ఒకవైపు అవినీతి జరుగుతోందంటూ జనసేన ఏ పథకం పైన అయితే గోల చేస్తుందో, ఇంకోవైపు అదే పథకం దేశానికి ఆదర్శమని నరేంద్ర మోడీ ప్రభుత్వం అభినందించడం పవన్కు షాక్ అనే చెప్పాలి.